మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే సుఖము మనసు బ్రతుకింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు గతి ఇంతే ఏమైందానికి ఇప్పుడు గంతరాంది వాడుతున్నావు? తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నీ కథలు చల్లగుండా ఒంటి మీద శాల్వా, చేతిలో మందు పాటిల్, పక్కకు ఒక కుక్కను పెట్టుకోపోయినావు రా, మస్తు సెట్ అయ్యేది నీకు. అక్కవు నువ్వు ఉన్నాక కుక్కేందుకు? పెద్ద మాట అన్నాడు సరాడు. అందుకనే కుక్కను పట్టుకురాలే. నువ్వు దా, నన్ను కుక్క అంటావురా? నువ్వే శవాల మీద పేలాలు ఏరుకున్న ముఖపొడ, నీ కడుపుల కత్తలు సొర్రా. చూడు చిట్టమ్మ సీస్, ఎక్కువ తక్కువ మాట్లాడితే పనులు ఇరుగుతాయి. అసలుకే నారందులో నేనుంటే పానకంలో పుడక లెక్క, మందుల మంచిన లెక్క నీలో లేని నాకు చెప్పు. నీకేం రందిరా పోడా, మంచిగా వండికి పెడుతుంటే దుడ్డే తిన్నట్టు తినుకుంటా. ఇంకా రందంట రంది పోరనుకు నమ్మాడుతాయి. ఇన్ని రోజులు నువ్వేమన్నా ఇంటికాడ అవ్వనాయనేమన్నా, ఆఫీస్లో చెందన్నేమన్నా, బయటికి రిపోర్టింగ్ పోతే గా జనాలందరూ ఏమన్నా కూడా. సాయంత్రం అయితే ఇంత పొద్దుగుకంగానే ఈ చుక్కేసుకొని అన్నీ మర్చిపోయి చక్కగుంటా. కాకపోతే ఇప్పుడు ఈ మందుకు కూడా రేట్లు స్థిరమైనాయి అక్క. అబ్బాబ్బాబ్బా ఓరు వారి ఆపురా అయ్యా, ఇవ్వడని విన్న సిగ్గుపోతుంది. నువ్వు నీ వేషాలు అక్కో నా అక్క, నీ తమ్మునికి ఎంత కష్టం వచ్చిందే అక్కో నా అక్క, ఈ మందుకి ఎంత కష్టం వచ్చిందే అక్కో నా అక్క, ఇక ఏడుసంది నేను మందు ఎట్లా తాగాలి అక్కో నా అక్క, నా మందు దేవతకైతే రేట్లయితే స్థిరమైనయే అక్కో నా అక్క, మంచిగా రోజుకు 10 పెగ్గులు వేసుకున్నట్టుని ఇప్పుడు ఎన్ని పెగ్గులు వేసుకోవాలి అక్కో నా అక్క, ఇక నాకు మందు తాగే యోగ్యమే లేదా అక్కో నా సిద్ధమ్మక్కో. చూసిన రావుల్లా, తెలంగాణలో మందు మీద రేట్లు పెరిగినాయట. దానికోసం మా తమ్ముడు ఎంత రంది పడుతున్నాడో, ఆ రంది పెట్టుకుని అన్నం సుత తింటలేడు. చూసినరా గది మా తమ్ముని పరిస్థితి, మందు మీద ఎంత రంది పెట్టుకున్నాడో. ఇగో మా తమ్ముడే గిట్లా అయితే ఇక తెలంగాణలో మందు బాబుల పరిస్థితి ఏందో ఉల్లా. ఇక గివ్వుళ్ళ ఇయాల్టి ముచ్చట్లు మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.